हेलो शशि भाई, यस श्रीकांत अन्ना, ये राउडी शीटर। అన్న చచ్చిపోవడానికి కారణం ఏందన్న? అసలు అన్న చచ్చిపో కారణం అంటే ఆంటీ అందరు పిలిచిండ్రు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ 46. సో గైస్, ఇవాళ వీడియో ఏందంటే నాకైతే బరాబర్ మాట్లాడాల, ఎందుకంటే ఒక మనిషిని నెగిటివ్ చేయడం చాలా వరకు తప్పు. ఇదైతే నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడతా, ప్రతి ఒక్కటి మాట్లాడతా, ఇంకొకటి అలా తమ్మునికి కూడా కాల్ చేసి మాట్లాడతా గైస్. ఏంటంటే శ్రీకాంత్ స్టంటర్ ఆయనే చాలా మంచోడు అన్న, నిజంగా చెప్తున్నా చాలా మంచోడు. ఆ మనిషిని చచ్చిపోయిన తర్వాత అరే చచ్చిపోయింది కదా అనాల్సింది పోయి ఇంకా బ్లేమ్ చేస్తున్నారు. బ్లేమ్ అంటే ఈయన అట్లా అంటాడు, ఈయన రౌడీ షీటరు, చాకలు పెట్టుకొని తిరిగేటోడు, 10 మందిని కొట్టేటోడు, ఇట్లా ఇట్లా మొత్తం ఈ మీడియా వాళ్ళు చాలా బ్యాడ్ చేస్తారు. నేను మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంతో బాధపడుతారు, చెట్టంతా కొడుకుపోయిందని చెప్పి బాధపడుతుంటే ఆ బాధని మీరు ఓదార్చాలి, కానీ ఇంకా వేసి అట్లా చేస్తుండు, ఈయన ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే అంటే మీ ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే మేము వచ్చి ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగాల, ఇది చెప్పండి. ఇదే క్వశ్చన్ ఏమని మీ తమ్మి కొడుకు అది చేస్తుండే అంట కదా, మీ కొడుకు ఇది చేస్తుండే అంట కదా, మీ కొడుకు చిల్లరగాడంట కదా, మీ కొడుకు అబారగాడంట కదా, మీ కొడుకు ఏదో దొంగతనాలు చేస్తుండే అంట కానీ మేము అడగాల చెప్పండి. సో మీడియా వాళ్ళకి మాత్రమే ప్లీజ్, యూట్యూబర్స్ అందరికి నేను చెప్తున్నా, ప్లీజ్ ప్లీజ్ ఒక్కొక్క వీడియోని చేయండి, చేసి ఏం లేదు మాట్లాడండి. మాట్లాడి పాపం అట్లా బ్యాచ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, మంచి ఉన్న పేరుని ఇంకా ఖరాబ్ చేస్తారు. పేరని కాదు, మనిషి చచ్చిపోయిన తర్వాత మీడియా ఎందుకు రావాలి, మీడియా ఏం అవసరం చెప్పండి? ఇది నేను లేదా ఇంకా పెద్ద పెద్ద మీడియాస్ ఉన్నాయి, మీడియాలలో మాట్లాడి వచ్చేసే కదా న్యూస్ అయితే. ఇక్కడికి వచ్చి హాస్పిటల్ కాడికి వచ్చి మైకు పెట్టి అంటే చచ్చిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు, ఆడ బాధపడుతుంటే ఏం చేస్తారు, మైకులు పెడతారు, పోయి మైకులు పెడితే అన్న ఇంతైనా ఇంతైనా మీకేమైనా ఉందా, ఇంతైనా ఏమైనా ఉంటే జాలి దయా ఉంటే మీ వ్యూస్ గురించి వచ్చి ఇలా పెట్టేసి మైక్ పెట్టేసి చెప్పండి అంటే ఎందుకు చెప్తారు? నీకు నువ్వు ఎవరని చెప్తారు అసలు, ఏం అవసరం వాళ్ళకి చెప్పడానికి? చాలా బ్యాడ్ చేశారు శ్రీకాంత్ అన్నని. సో గైస్, నేను శ్రీకాంత్ అన్న గురించి నాకు పర్సనల్గా ఫ్యాక్ట్ నేను చెప్తాను, మేము కలిసినాం, మేము తిరిగినాం అన్నతుంది కాబట్టి నాకు తెలిసిన వాటికైతే నేను చెప్పడానికి నేను వచ్చిన. సో గైస్, శ్రీకాంత్ అన్న రౌడీ షీటర్ అని చెప్తున్నారు కదా, అది రాంగ్, కన్ఫర్మ్ రాంగ్. రౌడీ షీటర్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ శ్రీకాంత్ అన్న చాలా మంచిగా ఉంటుండే ప్రతి ఒక్కరితో. తమ్ముడు ఆ భాయ్ మీరే భయ రేతు మీరా భాయ్ ఇట్లా మాట్లాడేటోడు శ్రీకాంత్ అన్న రౌడీ షీటర్ కాదు. ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్ అన్న మీద ఈడ చేసులున్నాయి ఆడ చేసులున్నాయి అన్న, ఆయన చేసింది ఒక్కటి కూడా ఉండదు. ఏంటంటే ఇప్పుడు నేను నాకున్నాడు శ్రీకాంత్ అన్న నాకు తెలుసు అన్న, జర రా నా కొద్దిగా ఇట్లా అయిందన్న అంటే వస్తుండే, రాగానే ఇట్లా ఆటోలు అన్నీ ఉంటాయి కాబట్టి నన్ను చూసి చదరే నడరా నువ్వు పోలీస్ స్టేషన్ అని చెప్పి అన్నం తీసుకొని పోతుండే, ఏదో ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇట్లా జైలుకి ఇట్లా సంథింగ్ ఏమైనా కేసెస్ మీద ఈయనను పంపిస్తుండే. అంతేగాని ఆయన దారుణంగా కొన్ని కొట్టడం, దారుణంగా గుంజుకోవడం, దారుణంగా పోయి అది చేయడం ఇది చేయడం అయితే ఇంతవరకు ఒక కేసు కూడా ఉండదు అటువంటిది అయితే. ఎందుకంటే ఆ మనిషి గురించి మాకు తెలుసు, ఎందుకంటే మేము పర్సనల్గా కలిసిన వాళ్ళం కాబట్టి మాకు అన్నీ తెలుసు. కానీ ఈ జనాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు, కొంతమంది మీడియా ఛానల్స్ శ్రీకాంత్ రౌడీ షీటర్, శ్రీకాంత్ అది చేస్తుండే, శ్రీకాంత్ పిల్లలను ఏడిపిస్తాడు, శ్రీకాంత్ మర్డర్లు చేస్తుండే, శ్రీకాంత్ చాపలు పెట్టుకొని తిరుగుతారు, శ్రీకాంత్ అది చేస్తాడు ఇది చేస్తాడు. అరే అన్న చాలా బ్యాడ్ చేస్తున్నారు మీరు, వాళ్ళ ఇంట్లో చెట్టంతా కొడుకుపోయిందని చెప్పి ఎంత బాధపడుతురు. మీ ఇంట్లో నువ్వు మీ ఇంట్లో ఎవరో చచ్చిపోతారు, నీ దగ్గరకు వచ్చి నేను మైక్ పెడితే నువ్వు మాట్లాడిపిస్తావా, మాట్లాడతావా? ఆడ మీడియాలు ఉన్నాయి ఎక్కువ మాట్లాడాలి, సే పోలీస్ వాళ్ళ దగ్గరికి పో, ఎట్లా అయిందని పోలీస్ వాళ్ళకి క్వశ్చన్ చేసి అడుగు. ఇప్పుడు ఏంది పోలీస్ వాళ్ళ దగ్గరికి పోకుండా వాళ్ళ ఇంట్లో దగ్గరికి వచ్చి మాట్లాడి మీరు వేసుకొని ఏదో స్ప్రెడ్ చేసుకొని ఇంకా మొత్తం బ్యాడ్ చేద్దామని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ మాత్రమే ఇవి. సో ఈ మీడియా ఛానల్స్కి నేను ఒక్కటే ఒక రిక్వెస్ట్గా కోరుతున్నా, ఇది ఇలా చేయడం అయితే చాలా వరకు తప్పు. ఎందుకంటే మన ఇంట్లో మనకైనప్పుడు మనం మాట్లాడతామా, మనం డైరెక్ట్ మీడియా ముందుకు వస్తామా? ఎందుకంటే ఇంత బాధ ఉంటుంది, ఎంత బాధ భరిస్తారు వాళ్ళ ఇంట్లో, పోయి ఇట్లా చేస్తారు అట్లా చేస్తున్నాయని అంటే ఎంత వరకు కరెక్ట్ ఇది ఒక్కటి చెప్పాడు అన్న ప్లీజ్. నేను కామెంట్లలో ఒకటి అడుగుతున్నా ఎంత వరకు కరెక్ట్. సో ఇట్లా చేయడం అయితే అసలు రాంగ్ 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 అని నేను 10 సార్లు అంట, 10 సార్లు అంట కాదు 100 సార్లు అయినంట. శ్రీకాంత్ అన్న ఒకళ్ళకి హెల్ప్ చేయడానికే పోతుండే, ఒకళ్ళ గురించి మాట్లాడడానికే పోతుండే. ఇట్లా కానీ ఈయన వే ఇది కానీ పోరిని గెలుపుతాడు శ్రీకాంత్ అన్న,
పోరిలని ట్రాప్ చేస్తాడు శ్రీకాంత్ అన్న, పోరిల దగ్గరికి పోతున్నాయి అంట, అది చేస్తున్నాయి అంట శ్రీకాంత్ అన్న, శ్రీకాంత్ అన్న అందరినీ కొడుతున్నాయి అంట, ఆయన గుండా అంట, రౌడీ షీటర్ అంట శ్రీకాంత్ అన్న. అంటే ఇట్లా చెప్పేసి అయిపోతుందా, తెలియద్దా, క్లారిటీ తీసుకోవద్దా, ఇంత ఇంత ఉంటే ఈ మీడియా వాళ్ళు ఇంత బ్యాడ్ చేశారు ఆయనని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినకుండా ఏం చేయకుండా ఎంత ఏడుస్తురు అది తెలుసుందా మీకు, ఎంత ఏడుస్తురు ఎంత బాధపడుతురు. కానీ మీ మీడియా ఛానల్స్ కి అయితే వ్యూస్ కావాలి, టీఆర్పీ కావాలి, టీఆర్పీ మొత్తం. అరే మేము వేసేసినాం ఫస్ట్, మా వాళ్ళు అందరికీ తెలిసిపోయింది చచ్చిపోయింది అని చెప్పి అన్న. ఆయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే ఆ స్టంటింగ్. ఇంకొకటి ఇంకోటి ఈ టాపిక్ మాట్లాడతాం అన్న, స్టంటింగ్ చేస్తుండే అన్న బండిల్ శ్రీకాంత్ అన్న బండిల్ లేవడతాడు, శ్రీకాంత్ అన్న అది చేస్తాడు. ఎప్పుడు చూసిరు మీరు శ్రీకాంత్ అన్న బండిల్ లేవట్టింది? ఈ మధ్యలో అసలు చేయలేక చేయలేడు. అది ఎప్పుడో 2018-19 అప్పుడు ఆయన స్టంటింగ్ అనేది చేస్తుండే. ఇప్పట్లో ఒక్క వీడియో కూడా పెట్టుది అదే ఇన్స్టాగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి కదా వీడియోస్ అన్ని, అదే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుది స్టంటింగ్ చేస్తుంటే ఫాలోవర్స్ సంపాదించుకుంటాడు శ్రీకాంత్ అన్న. అంటే శ్రీకాంత్ అన్న స్టంటింగ్ ఎంటింగ్ ఏం చేయడు, ఆయన ముఖం చూస్తేనే వస్తుండే ఫాలోవర్స్. ఒక్క వీడియో కూడా ఆయన అప్లోడ్ చేయడు, ఆ వీడియోస్ ఏదో ఓన్ డైలాగ్స్ అవి చేస్తాడు. కానీ శ్రీకాంత్ అన్న స్టంటింగ్ చేసి బండిల్ లేవతాడు శ్రీకాంత్ అన్న, అది చేస్తాడు. ఎందుకన్నా ఒక మనిషిని బ్యాడ్ చేయడానికి ఫస్ట్ దిగుతారా అన్న, అమ్మ నోటికి వచ్చింది అవుతారు. ఒక ఆడమే అన్నది 200 నా మీద అటాక్ చేయడానికి వస్తున్నారు మొత్తం. అంటే నువ్వు ఎందుకు పోయినావు అమ్మ, నువ్వు అసలు ఎందుకు పోయినావు అసలు అక్కడికి, అక్కడికి పోయింది హాస్పిటల్ కాడికి పోయింది కాకుండా వాళ్ళ మీకు బ్యాడ్ చేయడానికి మాట్లాడతావా? అంత ధైర్యం ఉంటే మాత్రం మాత్రం మాట్లాడు. అలా ఎవరు నువ్వు చూపిస్తున్నావు అక్కడ ఉన్నావు, అక్కడ ఉన్న మనుషులు ఇవి మంచి దాడి చేస్తున్నావు, నన్ను చూపి, నేను మాట్లాడతాను నీతో, నన్ను చూపి. మాట్లాడితే కరెక్ట్ మాట్లాడాలి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. మీకు అసలు అవసరమే లేదు, అవసరమే లేదు. జనాలకి తెలియాలనుకుంటే ఎట్లయింది తెలుస్తుంది? మీరు ఎందుకు చెప్పాలి జనాలకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి? మీ ఛానల్ ఒకటే ఉందా? మస్తు ఛానల్స్ ఉన్నాయి. మేము రామా, మాది కాదా ఛానల్, మేము చెప్పుకోమా, మాకు తెలియదా, మాకు కూడా వస్తుందిగా చెప్పడానికి. మేమేం చెప్పకుండా మేము ఎందుకున్నాం? ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు, మాకు అస్సలే ఇష్టం లేదు ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే అది ఎట్లయినా తెలుస్తుంది, TV9 ఉన్నది, ఇంకా చాలా పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నాయి. అంత పెద్ద ఉన్న తర్వాత మీరెందుకు అక్కడికి పోయి మళ్ళీ వాళ్ళ మీదనే బ్లేమ్ చేయడానికి మీకు ఏం రూల్స్ ఉన్నాయి? ఒక మాట, ఏం రూల్స్ ఉన్నాయి? శ్రీకాంత్ స్టంటర్ అంట చాకులు పెట్టుకొని తిరిగిండు కదా, మీరు చెప్పండి. అంటే నేను అడగాల మీ అయ్య ఎట్లా చచ్చిపోయిండు, మీ అమ్మ ఎట్లా చచ్చిపోయిందని, మీ ఇంట్లో చచ్చిపోయిన తర్వాత నేను అడిగితే మంచిగా ఉంటుందా నీకు? కొట్టే గుర్తు పెట్టుకోండి గాయస్, ఏది కూడా నమ్మొద్దు, మీ కళ్ళతో మీరు చూసేదాకా నమ్మొద్దు. శ్రీకాంత్ స్టంటర్ అన్న చాలా మంచోడు, కావాలంటే అలా తమ్ముని కూడా నేను కాల్ చేసి కొంచెం మాట్లాడతా చూడండి. హలో శశిభాయ్, ఏ శ్రీకాంత్ అన్న, ఏ రౌడీ షీటర్, ఏ సుబ్బి బోల్ రే నా బాయ్, ఐసా బోల్నాతో బోత్ గలతే కైకైలే బోలేతో. ఎందుకంటే అన్న గురించి మనకు తెలుసు, ఎందుకంటే మనం ఉంటుండే మనకు తిరుగుతుండే అన్ని తెలుసు. ఇప్పుడు నీకు ఇట్లా చేస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అన్న? మనం కానీ అన్న, నేను ఒకటి అడుగుతాను, నేను అన్న చచ్చిపోవడానికి కారణం ఏందన్న? అసలు అన్న చచ్చిపో కారణం అంటే ఆయనకి అందరు పిలిచిండ్రు, వేరే వాళ్ళు పిలిచారు, వేరే వాళ్ళు పిలిచి మాట రాని గుద్దలు అమ్ముంటే రా అని అమ్మని తింటా అంటే వాడు పోయిండు, బట్టి బ్యాంక్ కూడా పోయిండు. ఎందుకోసమే అయింది యాక్సిడెంట్ అయింది అన్నకి, ఇది ఇది కారణం అయితే ఇది. అసలు అన్న ఉట్టిగా అసలు పోలేడు అన్న, అయితే వేరే వాళ్ళు పిలిస్తే గానీ అన్న బయటికి వెళ్ళలేడు. అసలు అన్న అసలు బయటకి వెళ్ళలే, అన్న బయటకి వెళ్ళి అన్నం తింటుండు, అన్నం తింటప్పుడు కాల్ వచ్చింది, కాల్ రాగానే అన్న వెళ్ళిపోయింది ఇక బయటికి. అమ్మంటే కావాలంటే కారు పంపిస్తా ఆటో పంపిస్తా అంటే అని గోమం వచ్చిండు బయటికి, ఆడు బయటికి అందు గురించి వచ్చింది అనమాట. ఇది అన్న ఇంకొకటి ఏంటంటే అన్న చాకులు పెట్టుకొని పోయిండు, అన్న పిల్లల్ని ట్రాప్ చేస్తాడు, ఇట్లా అందరిని భయపెడతాడు అని అంటున్నా అన్న. ఇదైతే ఇగో అన్న నీకు తెలుసు నాకు తెలుసు మన మన సర్కిల్ అందరికి తెలుసు అన్న అన్న ఎట్లా ఉంటాడో. అన్న ఏమన్నా ఇట్లా చేసింటాడు అన్న ఒక్క మాట? అసలు అన్న అమ్మాకు చూడం బోల్తాను, అమ్మాకు చూడం బోల్తా అసలు బోల్తారా బోల్ గాడిపోయి గాడిపోయి అయితే యాక్సిడెంట్ కావు.
जजिन बाहर ना निकलना, जजिन का बाहर बाहर निकले बात रिकॉर्डिंग अंदर ही है, तो मेरे भाई का फोन में अंदर ही है, रिकॉर्डिंग भी है। आओ भैया, नहीं नहीं थोड़ा अच्छे रहो भैया, तुम भी थोड़ा मम्मी को देखने के लिए तो रहना ना भैया, अभी तुम ऐसा नहीं करना। हाँ भैया, ऐसा ऐसा तपना अना अभी अम्मा अम्म दर पता अन्ना एट्ला पड़ता है सर, तेलो अम्मा फैमिली दी रा अन्ना तेलो ना